మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయి, అంటే ఇంపోర్టెడ్ ఫుడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్పిడబ్ల్యూ పెట్ పటాక. నేను మీ నరేంద్ర చౌదరి, ఎక్సైజ్ మెన్ ఇండియన్ ఆర్మీ. రాయల్ పెట్ వరల్డ్ షాప్స్ కి ఓనర్ ని. హైదరాబాద్ లో మనకు రెండు బ్రాంచెస్ ఉన్నాయండి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి లాయలా కాలేజ్ మెయిన్ రోడ్, అల్వాల్, సికింద్రాబాద్. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మణికొండ, హైదరాబాద్. రెండు బ్రాంచెస్ ఉన్నాయండి మనకి. మా దగ్గర అన్ని రకాల పెట్స్ కి సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయండి. పెట్ బోర్డింగ్, పెట్ గ్రూమింగ్, పెట్ క్లినిక్, పెట్ ఫుడ్, ఎవ్రీథింగ్ సర్వీసెస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనం షాప్ టూర్ వెళ్ళడం కన్నా ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఆర్పిడబ్ల్యూ పెట్ పటాక ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు పెట్ రిలేటెడ్ ఎట్లాంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో పంపించండి. మా ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడి మీకు కావాల్సిన రిప్లై చేస్తామండి. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు షాప్ టూర్ చేస్తున్నాను. చూపిస్తున్నాను రాయల్ కెనన్ NND. ఇటు వచ్చేటప్పటికి క్యాట్ ఫీడ్. మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయి, అంటే ఇంపోర్టెడ్ ఫుడ్, దాంతోపాటు ఇండియన్ మేడ్ ఆఫ్ ఫుడ్, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్.
పప్పీకి ఉన్నప్పుడు వాటికి కావాల్సిందంటే పప్పీలో స్టార్టర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎన్ని మంత్స్ వరకు తినిపించాలి, అండ్ అదే పప్పీ వచ్చేసి పప్పీ స్టేజ్ ఏ టైం టు టైం తినిపించాలి, అదే టైంలో మీరు అడల్ట్ ఏ టైం టు టైం తినిపించాలి, చిన్న స్మాల్ బ్రీడ్స్ కి ఏం ఫీడ్ చేయాలి, అండ్ అడల్ట్ అంటే లార్జ్ బ్రీడ్స్ కి ఎలా ఫీడ్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో క్లియర్ గా ఇస్తానండి. ఫ్రెండ్స్ పెడిగ్రీలో కూడా మీకు చూసే అన్ని వెరైటీస్ లో ఉంటాయి, మీకు ఇవి సూపర్ మార్కెట్స్ లో వాటిలో అవైలబిలిటీ ఉండదు. ఎట్లా అంటే ప్రో రెగ్యులర్, ప్రో అనేది ప్రొఫెషనల్ ఫుడ్ ఫ్రెండ్స్. మీరు రెగ్యులర్ ఫుడ్ అంటే మనం వచ్చే చికెన్ అండ్ వెజిటబుల్, చికెన్ అండ్ మిల్క్ పెద్ద బ్రీడ్స్ కి పెడతాం కదండి, అట్లానే పప్పీ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి చికెన్ అండ్ మిల్క్ అని చెప్పేసి రెగ్యులర్ ఫుడ్ ఉంటుంది. దాంతో పాటు మీకు సిజ్జు బ్రీడ్ స్పెసిఫికేషన్ ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో మనం ల్యాంబ్ అండ్ రైస్ లాగానే సేమ్ రెగ్యులర్ ఫీడ్ ఉంటుంది అనమాట. అడల్ట్ స్మాల్ బ్రీడ్ అడల్ట్ కోసం రెగ్యులర్ ఫీడ్ అంటే షిజ్జూస్ కోసమేనండి, అట్లనే పప్పీ స్మాల్ బ్రీడ్ షిజ్జు కోసమే. స్మార్ట్ లో వచ్చేసి స్మార్ట్ పవర్ 3 types ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి, స్మార్ట్ గోల్డ్, స్మార్ట్ రెగ్యులర్, స్మార్ట్ పవర్. దీన్ని 3 types ఆఫ్ గా డివైడ్ చేసేయడానికి కారణం ఏంటంటే రెగ్యులర్ వచ్చేసి మనం మామూలుగా మన బడ్జెట్ బిలో బడ్జెట్ ఉన్న వాళ్ళకి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పెడిగ్రీ కన్నా తక్కువ రేట్ లో కావాల్సిన వాళ్ళు తీసుకోవడం కోసం వచ్చే స్మార్ట్ రెగ్యులర్, పెడిగ్రీ నుంచి కొంచెం తక్కువ ఉన్న రేంజ్ లో వచ్చేసి స్మార్ట్ పవర్ ప్రాపర్. దీంట్లో రాయల్ కెనల్ కన్నా మంచి ఫుడ్ మార్కెట్ లో అన్నిటికన్నా బాగా నడుస్తుంది ఈరోజు ట్రెండ్ గా. ఈ ఫుడ్ వచ్చేసి ఈజీలీ డైజెస్ట్ అవుతుంది డాగ్స్ కి, అండ్ ఈ ఫుడ్ చాలా బాగుంది. దీని వచ్చేసి స్మార్ట్ గోల్డ్, ఇది కొంచెం ప్రీమియం రేంజ్ లో ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూ, న్యూట్రిషన్ ఏ స్ట్రెంత్ లో అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ న్యూట్రిషన్ కి పర్ఫెక్ట్ బ్రాండ్ అండి. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చి 2-3 years అవుతుంది, కానీ 2-3 years లో ఈ బ్రాండ్ వెనకాల నో కంప్లైంట్స్, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే క్యాట్ ఫుడ్ లో కూడా ఎగ్జాంపుల్ టు మనకి 4-5 brands ఇప్పుడు టాప్ మార్కెట్ లో అందరికి అవైలబుల్ గా దొరుకుతున్నాయండి. ఒకటి వచ్చేసి విస్కస్, మియం, ప్రోడైట్, అండ్ దెన్ మీరు చూసే షేబా కూడా ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా వచ్చింది. షేబా ఫుడ్ కూడా చాలా బాగుందని కస్టమర్స్ రిప్లై. దాంతోపాటు మనం చూసే స్ట్రీట్ క్యాట్స్ నుంచి మొదలు పెడితే మన బ్రీడ్ క్యాట్స్ వరకు ప్యూర్ పెట్ కూడా ఉందండి. దాంతోపాటు కిట్టీ యామ్స్ అనే ఫుడ్ కూడా మీ క్యాట్స్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉంది. అనదర్ వచ్చేసి ట్రూల్స్, అండ్ చూస్తే మీరు ఎగ్జాంపుల్ ఇదిగోండి లారా. సో సమ్ టోటల్ వెరైటీస్ అనేది మన దగ్గర ఆల్ ఓవర్ ది బ్రాండ్స్, ఆల్ ఓవర్ ది టైప్స్ ఆఫ్ ఫుడ్ మన దగ్గర క్యాట్స్ కి సంబంధించి కూడా అవైలబుల్ గా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం మన పెట్స్ కి బాతింగ్ చేపించడానికి బాతింగ్ షాంపూస్ అండ్ పెట్ ఫ్రెండ్లీ ఉన్న ఫ్లోర్ క్లీనర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా దొరుకుతున్నాయి. ఎగ్జాంపుల్ గా మీరు చూస్తే పెట్స్ కి బాతింగ్ చేపించడానికి వెరైటీ ఆఫ్ షాంపూస్ ఉంటాయండి. అంటే పెట్ లో షాంపూలో వెరైటీ ఏముంటుంది అనుకోవచ్చు. పెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ లోనే పప్పీ స్టేజ్ లో ఉన్నప్పుడు పప్పీ షాంపూ, వాటికి అడల్ట్ స్టేజ్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ 8 months, 9 months ఉన్న 7 months ఉన్న వాటికి షేడింగ్ అవుతుంది, 4 months ఉన్న వాటికి షేడింగ్ అవుతుంది. మనం షెడ్ కంట్రోల్ అనే అట్లాంటి షాంపూలు యూజ్ చేసుకోవచ్చు, ఆర్డర్ కంట్రోల్. ఇలా షాంపూలో సమ్ వెరైటీస్ కూడా ఉంటాయండి. మీకు మొత్తం 76 brands ఆఫ్ స్టాక్ మన దగ్గర దొరుకుతుంది. అందులో ఆల్ వెరైటీస్ మీరు ఏది మీరు ఈవెన్ దాన్ని చెక్ చేసుకుంటున్నా కూడా ఆ 76 varieties మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే ఆల్ ది బ్రాండ్స్ ఆఫ్ స్టాక్ మనకి కిందికి వచ్చి, ఇప్పుడు ఈ కంపేర్ టు చూస్తే మీకు పెట్ డ్రై బాత్స్ అండ్ ఫ్లోర్ క్లీనర్స్, పెట్ స్ప్రే, పర్ఫ్యూమ్స్, అండ్ మీరు మౌత్ స్ప్రేస్, అండ్ ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ మౌత్ ఇచ్చింగ్ ఉంటూ ఉంటుంది. పప్పీస్కి మనం ఎక్స్ట్రా హార్డ్ బోన్స్ లాంటివి ఇవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. సో అట్లాంటి టైంలో మనం ఈ మొత్తం టాయ్స్లో ఎక్కువగా మనం క్లాత్ రిలేటెడ్ మీన్స్ అంటే ఇవి ఈ రకంగా రోప్ లాంటి టాయ్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ పెట్ తిన్నా అంటే కొరుకుతున్నప్పుడు వాటి ఇచ్చింగ్ తగ్గడం కోసం మనం ఇవి ఇస్తాం ఫ్రెండ్స్, ఇవి ఆడుకోవడం కోసం. వాటి పెట్ ప్లేయింగ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి, వాటికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాగా, అండ్ దెన్ వచ్చేసి మనతో టైం స్పెండ్ చేయడానికి, మనతోటి ఫుల్లీ అటాచ్ అవ్వడానికి, అండ్ దెన్ ఓనర్ని రికగ్నైజ్ చేసి అలవాటు అవ్వడం కోసం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే డాగ్స్కి సాక్సెస్ కూడా వస్తాయండి, సాక్సెస్, షూస్. ఈ వర్షాకాలం ఒక్కటనే కాదు, అండ్ డేట్ డైపర్ ప్యాడ్స్ ఉంటాయి. డేట్స్ వచ్చినప్పుడు 9th month, 15th month డేట్స్ వస్తున్నప్పుడు డేట్స్కి సైజుని బట్టి మనం దాంట్లో ఒక ప్యాడ్ పెట్టేసి, ప్యాడ్ ఫ్రెండ్స్, ఈ ప్యాడ్ని మనం దాంట్లో పెట్టేసి మనం వెనకాల బెల్ట్ లాగా పెట్టేసి ప్యాడ్ టు ప్యాడ్ చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ దెన్ మీరు ఈ సాక్స్ చూస్తే ఒకటి ఫ్లోర్ గ్రిప్ కోసమే, మనం మెయిన్ వచ్చేసి సిటీస్ లో అందరి దగ్గర మార్బల్స్ యూస్ చేసాం కాబట్టి ఈ మార్బల్స్ మీద కాళ్ళలో గ్రిప్ పోయి ఎక్కువ లిగమెంట్స్ కి డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మీకు ట్రీట్ సెక్షన్. ట్రీట్స్ లో చూస్తే మన దగ్గరకు వచ్చేసి ఏబీకే, జెర్హై, ఫస్ట్ బార్క్, ఫ్రూటీ బ్లాస్ట్ అని అంటే ఫస్ట్ బార్క్ లోను పార్క్ లోను ఇది ఒక టైప్. అట్లా ఆల్ వెరైటీస్ ఆఫ్ డాగ్స్ కి సంబంధించిన చూస్టిక్స్ ఇక్కడ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. బిస్కెట్స్, ఈ బిస్కెట్స్ అనేవి మినిమం 2.5 మంత్స్ అంటే 64 డేస్ అబోవ్ ఉన్న వాటికి అన్నిటికీ ఇవ్వచ్చండి ఫ్రెండ్స్. మిల్క్ బిస్కెట్స్, చికెన్, మటన్ 3 వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు చీజ్ బిస్కెట్స్ దొరుకుతాయి, వీట్ బిస్కెట్స్ దొరుకుతాయి, అన్ని మిక్సింగ్ ఉన్న బిస్కెట్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి మొత్తం గ్రూమింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ దెన్ మనం రెగ్యులర్గా గ్రూమింగ్ బ్రషింగ్ చేసుకోవడానికి అవసరం వస్తాయి. వీటిని స్లిక్కర్ బ్రషెస్ అంటారండి అండ్ వీటిని వచ్చేసి లాక్ రిమూవర్స్ అంటారు. ఈ లెంత్ వరకు మీరు చూస్తే క్యాట్ క్రిమి ట్రీట్స్ అండి. ఎక్కువగా హార్డ్గా ఉన్న ఐటెంని క్యాట్స్ తినడానికి ఇష్టపడవు. క్యాట్స్ ఎట్లా అంటే రాయల్గా ఫీల్ అవుతాయండి. వీటికి ఎట్లా అంటే అది ఈజీలీ ముందుకు వచ్చేయాలి, అవి మహారాణులాగా ఫీల్ అవుతాయి. యాక్చువల్లీ వాటికైతే ఎక్కువ మెత్తగా ఉన్న వాటినే తినడానికి ఇష్టం ఉంటుంది, అందుకని చెప్పేసి ఇవి ఎక్కువ క్రీమీ ట్రీట్స్ని నార్మల్గా హార్డ్ నార్మల్ హార్డ్ ఉన్న మెటీరియల్ మాత్రమే తింటాయి. జెర్హై, జిన్నీ, చికెన్ ఇవి కూడా చూస్తే మీకు డాగ్కి అయితే చాలా హార్డ్గా చేపిస్తారు, కానీ క్యాట్కి మాత్రం చాలా స్మూత్గా ఉన్న ట్రీట్స్ మాత్రమే అవి ఇంట్రెస్ట్ చూపిస్తాయండి తినడానికి. అండ్ ఇట్లాంటి పిల్లోస్, ఇది ఎట్లయితే డాగ్ పిల్లోస్ ఉన్నాయో అట్లాంటి సేమ్ క్యాట్ పిల్లోస్ ఉన్నాయండి వీటి వెనకాల, అట్లాంటివి ఎక్కువ తినడానికి ఇష్టపడతాయి. స్నాక్స్ అనేవి కంపల్సరీ రిక్వైర్డ్ అండి. అండ్ మీరు చూసే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డాగ్ ఫీడ్ చేయడానికి బౌల్స్, ఈ బౌల్స్ మనం ఇంట్లో ఉన్నది ఏదైనా పెట్టచ్చు అనుకుంటాము, కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఓన్లీ గ్రౌండ్ గ్రిప్ ఉంటాయి ఫ్రెండ్స్, గ్రౌండ్ గ్రిప్ ఉంటాయి, షేప్ క్లియర్గా ఉంటుంది, అవి తింటున్నప్పుడు మూవ్ అవు, ఒకటే ప్లేస్లో స్టిక్ అయ్యి ఉండడానికి కింద నుంచి రబ్బర్ సపోర్టెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల అవి మనకు యూస్ఫుల్ డాగ్స్కి ఫీడ్ ఇవ్వడానికి, లేకపోతే ఇట్లా నూపుతా ముందు పోయి మొత్తం ఇల్లంతా వారబోసే ఫ్రెండ్స్. ఇది మనం ట్రావెల్లో ఉన్నప్పుడు ఇది మనం నార్మల్గా వాటర్ బాటిల్ క్యాప్ తీసేసి తాగుతాము, కానీ డాగ్స్ క్యాప్ తీసి తాగో కాబట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి వాటర్ ఆగుతాయి. ఈ వాటర్ ఆగున్న వాటిని డైరెక్ట్ తను తాగిన తర్వాత మళ్ళీ మనం ట్రాఫిక్లో ఉన్నా ఎక్కడున్నా మనం వీటిని పారబోయలేం కాబట్టి ఇట్లా మనకి మళ్ళీ కిందికి అనగానే ఆ వాటర్ సేమ్ ప్లేస్లోకి వచ్చేసాయండి. ఇవి ట్రావెల్కి చాలా యూజ్ అవుతాయి డాగ్స్కి. బెల్ట్స్, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత యూజ్ చేయాల్సిన చైన్స్, బెల్ట్స్ వచ్చేసి బాడీ బెల్ట్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్ మీద వెయిట్ పడకుండా డాగ్కి గ్రిప్ పొజిషన్లో ఉండి పర్ఫెక్ట్గా వాక్ చేయించడానికి చాలా యూజ్ అవుతాయండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, స్మాల్, మీడియం, ఎక్సెల్, లార్జ్ అండ్ ఇవి లీషియస్ ఈ పోర్షన్ ఫ్రెండ్స్. అండ్ నార్మల్గా నెక్కు యూజ్ చేసేవి నెక్ పోర్షన్లో ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మన క్లినిక్ అండ్ మన స్టోర్ మొత్తం చూసాం కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ, మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో.